Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఇదేం లాజిక్? ఈ డిమాండ్కి అర్థం ఉందా? తెలుగుదేశం పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఏ విషయంపై మాట్లాడినా వెంటనే వినిపించే డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళదాం రమ్మంటూ టీడీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్న నుండి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఇదే ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా ఈ డిమాండ్ వల్ల ఏం ఉపయోగమో ఎవరికీ అర్థం కావడం లేదు. 151 సీట్ల అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది టీడీపీ నేతల ఛాలెంజ్కు స్పందించి రాజీనామాలు చేయడానికే. ఎవరైనా 2.5 సంవత్సరాల ముందు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారా అనే చిన్న పాయింట్ కూడా చంద్రబాబు అండుకోలో లోపించడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు అండుకో రాజీనామాల డిమాండ్ చేయగానే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడానికి జగన్ అండుకో అంత అమాయకంగా కనబడుతున్నారా? జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజీనామా చేయండి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి, మళ్ళీ ఎన్నికలకు వెళదామనే సవాలు తప్ప ఇంకో మాట మాట్లాడడం లేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అచ్చెన్న స్పందించారు. నిజంగానే ప్రజల మద్దతు తమకుందని జగన్ అనుకుంటే అంత ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలంటూ ఛాలెంజ్ చేయడమే విచిత్రంగా ఉంది. 13 మున్సిపల్ ఎన్నికలలో 11 చోట్ల వైసీపీ గెలవడం అంటే ప్రజలు మద్దతు ఇచ్చినట్లే కదా. కంచుకోటగా పాపులర్ అయిన కుప్పంలో కూడా వైసీపీనే జనాలు గెలిపించడం వాస్తవం కాదా? ప్రభుత్వాన్ని రద్దు చేసుకోమని పదే పదే డిమాండ్ చేయడం వల్ల అధికారంలోకి రావాలని టీడీపీ ఆతృత జనాలకు అర్థమైపోతోంది. పోనీ గతంలో ఎప్పుడైనా చంద్రబాబు ప్రతిపక్షాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారా? ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలతో రాజీనామా చేయించాలని జగన్ డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల డిమాండ్లను పట్టించుకొని చంద్రబాబు తాను ప్రతిపక్షంలోకి రాగానే రాజీనామాల డిమాండ్ను 100 సార్లు వినిపించడమే విచిత్రం. పోనీ అచ్చెన్న ఛాలెంజ్ చేసినట్లుగానే మధ్యంతరం వచ్చి మళ్ళీ వైసీపీనే గెలిస్తే అప్పుడేం చేస్తారు? చెప్పినట్లుగా టీడీపీని మూసేస్తారా? టీడీపీని మూసేస్తామని చెప్పాల్సింది అచ్చెన్న కాదు, చంద్రబాబు. కాబట్టి సొల్లు కబుర్లు చెప్పడం మానేసి పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై దృష్టి పెడితే బాగుంటుంది.